బలమైన ఇంటిని నిర్మించాలంటే సరైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యం. అందుకే మీ కాంక్రీట్ మిశ్రమాన్ని దానిని ఉపయోగించే ముందు పరీక్షించడం అవసరం. ఈ పరీక్షలు రెండు రకాలు, కాస్టింగ్ ముందు మరియు గట్టిపడిన తర్వాత. కాంక్రీట్ బలం యొక్క బలాన్ని ఎలా పరీక్షించాలో మనం తెలుసుకుందాం. ఇది కాంక్రీట్ గట్టిపడిన తర్వాత చేయబడుతుంది. ఈ పరీక్షలో కాంక్రీట్ క్యూబ్స్ ను కంప్రెషన్ పరీక్షా యంత్రంలో పరీక్షించడం జరుగుతుంది. దీనికోసం కాంక్రీట్ క్యూబ్ మౌల్డ్ ని వాడతారు. దీని సైజు 150x150x150mm వరకు ఉంటుంది. దీనిని మూడు పొరలుగా కాంక్రీట్ తో నింపి ట్యాంపింగ్ రాడ్ సహాయంతో దట్టంగా చేస్తారు. తరువాత పై ఉపరితల భాగాన్ని ఒక తాపీ సహాయంతో సమం చేస్తారు. తరువాత తడి జూట్ బ్యాగుతో మౌల్డ్ని నొక్కుపెట్టి 24 గంటల పాటు సెట్ అవ్వడానికి వదిలేస్తారు. 24 గంటల తర్వాత మౌల్డ్లో నుంచి క్యూబ్ని తీసి దానిని క్యూరింగ్ చేయడానికి 28 రోజుల వరకు నీళ్లలో పెడతారు. క్యూబ్ యొక్క పరిమాణం మరియు బరువును కొలిచిన తర్వాత అది పరీక్షించబడుతుంది. పరీక్షా యంత్రం యొక్క ప్లేట్ మరియు కాంక్రీట్ యొక్క ఉపరితలాన్ని శుభ్రం చేస్తారు. తరువాత క్యూబ్ ని ప్లేట్ల మధ్యన ఉంచుతారు. తరువాత కదపకుండా క్రమంగా లోడ్ని నిరంతరం పెంచుతారు. క్యూబ్ విరిగే వరకు ఈ పని చేస్తూ ఉంటారు. గరిష్ట లోడ్ని రికార్డ్ చేసి దాని సహాయంతో కాంక్రీట్ యొక్క కాంప్రెసివ్ బలాన్ని లెక్కిస్తారు. ఈ విధంగా కాంక్రీట్ యొక్క కంప్రెషన్ పరీక్ష జరుగుతుంది. ఈ వీడియోని లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరపు నుండి.